హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ జర్నల్. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నాం. యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చైతే మోర్ దాన్ 2 మంత్స్ అయిపోయింది అండ్ ఇప్పుడు ప్రీతి నన్ను చూడడానికి వచ్చింది అన్నమాట. ఒక 1 వీక్ ఉండబోతుంది. 2 మంత్స్లో ఒక వీడియో చేయలేదు హైదరాబాద్లో ఉన్నప్పుడు. అయితే నేను భీమవరం మధ్య మధ్యలో వెళ్ళినప్పుడు అయితే కొన్ని వీడియోస్ చేసాం, బట్ అవి కూడా ఇంకా ఎడిట్ చేయలేదు. సో త్వరలో అవి కూడా పోస్ట్ చేస్తాము. కొంచెం గ్యాప్ ఇవ్వే. ఓకే ఓకే. సో ఇవాళ అయితే గోల్కొండ ఫోర్ట్కి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము ఇద్దరమే అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు నా హాస్టల్లో ఉన్నాము అండ్ ఇక్కడ నుండి గోల్కొండ ఒక అరౌండ్ 12 కిలోమీటర్స్ అలా వస్తుంది. యాక్చువల్గా 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, అదర్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు ఆర్ ఎల్స్ బస్సెస్ మార్చి వెళ్ళొచ్చు. కాస్ట్ పరంగా నాకు తెలిసి పెద్ద డిఫరెన్స్ ఏం రాకపోవచ్చు, బట్ తెలుసుకోవాలనుకుంటే బస్కి వెళ్ళాలి, లేదు జస్ట్ వెళ్ళొచ్చేద్దాం అనుకుంటే బుక్ చేసుకోవాలి. సరే ఇద్దరం ఉన్నాం కదా, హైదరాబాద్ కూడా లైట్గా తెలుస్తుంది కదా, బస్ ట్రై చేద్దాం చెప్పేసి బస్కి వెళ్దామని అయితే ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాము. సో బస్సులు మారాయి వెళ్ళాలి అని అంటున్నారు 2 బస్సెస్. సో వెళ్ళి అక్కడ చూసి పరిస్థితి బట్టి చేస్తాం. అండ్ ఇంకేముంది చెప్పడానికి, సో త్వరలో మీకు హాస్టల్ టూర్ అవన్నీ కూడా చేసి చూపిస్తాను. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చెప్పినట్టుగానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళాము, గచ్చిబౌలిలో ఎక్కామన్నమాట. అక్కడ నుంచి టువర్డ్స్ మెహదీపట్నం సైడ్ వెళ్ళే బస్సు ఎక్కాం అండ్ దారిలో మనం నన్నాల నగర్ దగ్గర దిగాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఆపోజిట్లో కనపడుతుంది కదా సమ్ రాడిక్స్ డెంటల్ అని చెప్పేసి, సో అటువైపు అయితే మనల్ని దింపుతారు. అండ్ క్రాస్ చేసి ఇటుపక్కకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కూడా బస్సెస్ ఉన్నాయి, షేర్ ఆటోస్ కూడా ఉన్నాయి. బస్సెస్ రావట్లేదని చెప్పేసి మేమైతే షేర్ ఆటోలోనే వెళ్ళిపోయాము. సో వాళ్ళు డైరెక్ట్గా గోల్కొండ దగ్గర దింపుతారన్నమాట. అండ్ మనకి ఆ ఫోర్ట్ పక్కనే బస్ స్టాప్ కూడా ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ టు రీచ్ గోల్కొండ ఫోర్ట్ అనిపించింది. అంటే ఒక 2 ఆర్ 3 బస్సెస్ మారుతూ అయినా సరే మనం డైరెక్ట్ ఫోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోవచ్చు. అక్కడ రీచ్ అయిన తర్వాత తినడానికి కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీల్స్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ టిఫిన్స్ అలాంటివన్నీ అయితే కనపడ్డాయి. సో మాకైతే ఇంకా లంచ్ తినే ఇంట్రెస్ట్ లేదు, సో అందుకని చెప్పేసి బేకరీలోకి వెళ్ళి ఇంక అక్కడ తినేసి గోల్కొండ ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. స్టార్టింగ్ అయితే మనకు సెక్యూరిటీ చెక్ ఉంటుంది, జస్ట్ బ్యాగ్స్ చూస్తున్నారు అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే అలో చేస్తున్నారు, కొన్ని అలో చేయట్లేదు. నెక్స్ట్ అక్కడ ఎంట్రన్స్ దగ్గర టికెట్ తీసుకున్నాం అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 20 రూపీస్ పర్ పర్సన్. అది ఎంట్రన్స్ అసలు స్టార్టింగ్లోనే ఉందన్నమాట. ఇక్కడ చూద్దాం వచ్చాము, ఫోటో దిగడానికి స్టెప్స్ అవి ఉన్నాయి, దిగేసి నెమ్మదిగా వెళ్ళాలి. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 1:30 కదా, యా 1:40 అయింది. 1:40 అయింది మిట్ట మధ్యనే కాకపోతే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎండ అయితే లేదు, అలాగే వర్షం కూడా లేదు. సో క్లైమేట్ అయితే బాగానే ఉంది, సో ఇలాగే ఉంటే బెటర్. స్టార్ట్ చేద్దామా దివ్య తిరగడం. అసలు మేము ఈ వీడియో రికార్డ్ చేసి కూడా నియర్లీ 2 మంత్స్ అయిపోతుంది. మాకు ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే అసలు కుదరట్లేదు, బికాజ్ నేను ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాను, ప్రీతి ఏమో ఇంట్లో ఉంటుంది కదా. సో ఇద్దరం కోఆర్డినేట్ చేసుకుని చేయడానికి అయితే అసలు అవ్వట్లేదు. దానివల్ల ఇంకా ప్రతి వీడియో కూడా రికార్డ్ చేసి ఉంచుకుంటున్నాం కానీ ఏది ఎడిట్ చేసి అప్లోడ్ చేయట్లేదు. సో ఫుల్ లెంత్ వీడియోస్ కూడా మీకు అందుకే లేట్ అవుతున్నాయి. దానికి తోడు నాకు హైబ్రిడ్ మూడ్ కూడా కాదు, కంప్లీట్ 5 డేస్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. సో ఇంకా అస్సలు కుదరట్లేదు యూట్యూబ్ పరంగా ఏమైనా చేద్దామంటే. సో అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఇంక అందుకే షార్ట్స్ ఒకటైతేనే గమ్ముని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఫీల్ అవుతుందని చెప్పి అదైతే చేస్తున్నాము. ప్రీతి ఏంటంటే ఇన్నాళ్ళు కూడా మధ్య మధ్యలో వచ్చి వెళ్తూ ఉండేదన్నమాట ఆఫీస్కి, బట్ ఇప్పుడు ఇంకా దానికి కూడా వదలట్లేదు. సో మోస్ట్లీ ఇంకొక ఫ్యూ వీక్స్లో ప్రీతి కూడా హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయిపోద్ది. సో అప్పుడైనా మంచిగా వీడియోస్ చేస్తామేమో చూడాలి. అశ్లకానా అని చెప్పేసి ఒక కోట్ అంట ఇందులో ఉండే వాటిలో. సో ఇది యాక్చువల్గా దీని స్పెషల్ ఏంటంటే ఇక్కడ 3 ఫ్లోర్స్ ఉంటాయంట, ఎవ్రీ ఫ్లోర్కి ఉండే డోర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందంట. అది మూసినా తెరిచినా అన్నారు, అది కొంచెం ఆ తెలుగు మనకి రావట్లేదు కానీ, బట్ కొంచెం డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వెపన్స్ స్టోర్ చేసుకోవడానికి ఇది కన్స్ట్రక్ట్ చేశారని చెప్పేసి, అంటే పురాతన కాలంలో యూజ్ చేశారని చెప్పి అయితే అక్కడ రాశారన్నమాట. ఫొటోస్ చాలా దిగేసాము ఒక ప్లేస్లోనే. సో నెక్స్ట్ ఇంకా చాలా ఉంది అండ్ లోపల తిరగడానికి ఎంత డిస్టెన్స్? 2.5 కిలోమీటర్స్ అంటే భలే గాలి వస్తుంది అబ్బాయి. ఇక్కడ వెదర్ చాలా బెటర్గా ఉంది, గాలి చల్లగా ఉన్న మీదట. సేద తీరుతున్నాం. ప్లేస్ అయితే చాలా బాగుందబ్బా, బట్ ట్రెడిషనల్ వేర్లో వచ్చి ఫొటోస్ అవి తీసుకుంటే మాత్రం ఫ్లోరల్ డ్రెస్సెస్ తోటి లాంగ్ లాంగ్ లెహెంగాస్ వేసుకొని వచ్చి ఈ మధ్యలో వచ్చి పరిగెట్టుకుంటుంది. వేరే వేరే వస్తాయి.
మాట్లాడేవా, మాట్లాడి సరిగ్గా వసేద్దన్న పోతా. ఇక్కడ లోపల ఒక గోడ దగ్గర మనం ఒక మూలకి ఒక పర్సన్ మాట్లాడితే కనుక దానికి ఆపోజిట్లో ఉన్న వాల్ దగ్గర చెవి పెడితే మనకి ఇటుపక్క వాళ్ళకి వినపడుతుంది అన్నమాట. ప్రీతిని అక్కడ ఏమైనా మాట్లాడవంటే వసే దున్నపోతా అన్నది. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అక్కడికి వెళ్తే మాత్రం. ఎక్కుతున్నప్పుడు పడుతున్న కష్టం ఈ మాత్రం దానికే అంటే ఇంకేం చేయాలి. అయిపోయింద పని? రేకలు తీసుకుంటే ఎక్కాలి. ఇంకా ఇదంతా ఎక్కి అక్కడ టాప్ కనిపిస్తుంది కదా, సో వీ హ్యావ్ టు రీచ్ దేర్. లెట్స్ స్పీక్ సంథింగ్, లెట్స్ టేక్ సమ్ మోర్ బ్రేక్. నక్సలైట్ పద. మనకి పైకి వెళ్ళిన తర్వాత ఒక టెంపుల్ కూడా ఉందన్నమాట, జగదాంబ అమ్మవారి ఆలయం అని. అక్కడ 35 అన్నారు, దీని మీద 25 రాసింది, బట్ 35 తీసుకున్నారు. అండ్ దీని మీద 20 రాసింది, 25. అక్కడ అమ్మే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా కింద నుండి పైకి తీసుకొచ్చి అమ్ముతున్నారు కదా, సో దానివల్ల అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది. అలా హైయెస్ట్ ప్లేస్కి రీచ్ అయిపోయిన తర్వాత సిటీ వ్యూ అయితే అసలు చాలా బాగా కనబడుతుంది, మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అన్నట్టుగా ఉంటుంది. ఫారినర్స్ అయితే చాలా స్వీట్గా ఉన్నారు, అసలు అడిగిన ప్రతి ఒక్కళ్ళతోటి కూడా ఓపిక్గా ఫొటోస్ దిగుతున్నారు. సో మేము కూడా అలా సరదాగా అయితే ఒక చిన్న వీడియో తీసుకున్నాము. సాయంత్రం ఏంటి టైం? 3:30 అయ్యింది, 3:30 అయ్యేసరికి ఇలా ఉంది. గట్టిగా పెద్దగా వర్షం పడింది, కాసేపు ఆగి మళ్ళీ ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం బికాస్ 4 అవుతుంది టైం. ఏం తినలేదు, ఉంటాం ప్లేస్ పక్కన అయితే తిన్నాం అనుకోండి, లంచ్ లంచ్ అయితే చేయలేదు. ఇంకా క్లాప్స్ కొట్టాల్సింది ఒక ప్లేస్ ఉంటుంది, సో దానికైతే వెళ్ళాలి ఫస్ట్. ఇక్కడ రూఫ్ మీద ఒకటి రౌండ్గా ఉంది కదా, సో దాన్ని అయితే డోమ్ అని అంటారంట. సో ఎగ్జాక్ట్గా దానికి కింద కనుక మనం క్లాప్ కొడితే అది బాల హిసార్ అని చెప్పేసి ఒక స్పాట్ ఉంటుందంట ఈ గోల్కొండ ఫోర్ట్లోనే, హైయెస్ట్ స్పాట్. సో అక్కడికైతే వినిపిస్తుంది అని చెప్పేసి ఉంది. ఇలా సెర్చ్ చేసుకొని ఏదో మాట్లాడుకుంటే, సో ఫోటోస్ తీయడానికి మాకు స్టాండ్ లాంటిది దొరికింది, సో దాని మీద పెట్టేసుకుని ఇప్పటిదాకా ఫోటోలు దిగాము. ఇప్పటిదాకా అసలు మా ఇద్దరికి ఎట్లా ఫొటోస్ దిగాలి సరిగ్గా రావట్లేదు అనుకున్నా, బట్ పర్లేదు కదా. యాక్చువల్గా మేము ఫస్ట్ టైం ఫారినర్తో ఫోటో దిగాం అనమాట. ఇట్స్ నథింగ్ లైక్ జస్ట్ ఊరికే సరదాగా ఫోటో గుర్తుండిపోయేలాగా. అండ్ యా ఆల్మోస్ట్ గోల్కొండ ఫోటో తిరిగేసాము, ఇంకంతా అయిపోయింది. యాక్చువల్గా మొత్తం తిరగలేదు, పర్లేదు బాగానే కవర్ చేసాము. ఓపిక ఉండాలి, బాగా బలంగా తినరండి ఎవరైనా అంతా వెళ్ళే ముందు. అండ్ ఇక్కడికి కూడా మీరు స్నాక్స్ తీసుకురావచ్చు కదా, అంటే బట్ బయట సెక్యూరిటీ చూస్తారు ఒకసారి, చూసి వాళ్ళు ఎలా చేసే ఫుడ్ ఐటమ్స్ ఉండగా, సో అలాంటివి అయితే పంపిస్తున్నారు. అండ్ మీకు కావాలంటే లోపల కూడా అమ్ముతున్నారు, స్నాక్స్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటున్నాయి. స్టాండ్ వాళ్ళు దొరికిందబ్బా, చెప్పింది ఎవరు నేను, ఇది నా ఐడియా, దీని కాపీరైట్స్ పేటెంట్స్ అన్నీ నాది. ఇంకేముంది ఇంకా, సో రిటర్న్ అయిపోవడమే పని. ఆగవే చెప్తున్నాను, ఆగు. గోల్కొండ ఫోర్ట్ తిరిగేసాం కదా, సో ఇంకా బ్యాక్ టు హాస్టల్ అవ్వాలి. అండ్ క్లైమేట్ చూసేసరికి వర్షం పడింది, మధ్యలో గట్టిగా పడింది, కాసేపు ఆగిపోయాం. సో అక్కడ ఒక 20 మినిట్స్ దగ్గర టైం వేస్ట్ అయింది. ఇప్పుడైతే ఏం పడట్లేదు ప్రస్తుతంగా అసలు, సో సేఫ్గా ఫస్ట్ హాస్టల్కి వెళ్ళిపోతే వర్షం పడేలోపు చాలు. నైట్కి ఏమి మన వాల్ మాల్ అనుకుంటున్నాము, సో యా చూడాలి. హాస్టల్కి వెళ్ళేసరికి టైం బట్టి చూసి నైట్. సో యా మరి ఇప్పటికే చాలా లేట్ అయింది, సో వీడియో ఎండ్ చేసేద్దామా ఆల్మోస్ట్. సో యా ఇంకా వీడియో కూడా దీంతో లాస్ట్. సో యా బై, ఛాన్సీ. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సిస్టర్స్ లైక్ బై.